ఈ కార్యక్రమానికి సమర్పిస్తున్న వారు సమాచార పౌర సంబంధాల శాఖ మరియు ఆంధ్ర టాకీస్. వినియోగదారుల హక్కులు బాధ్యతల గురించి ఈ వారం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ డ్రైవర్ ఇలా ఏంటయ్యా ఇది? ఇది బస్సేనా? ఆహా, ఇది బస్సేనా? క్యావా సాబ్, క్యావా జరా దేఖో. అరే ఇది బస్సు కాబట్టి మీరు ఎక్కిండు, నిన్న మేము తీసుకుపోతున్నాం. ఏసీ కోచ్ అన్నారు, అది పనిచేయదు. పోనీ గాలి కోసం కిటికీ తెరుచుకుంటే అది తెరుచుకోదు. వీడియో కోచ్ అన్నారు, బొమ్మ సరిగ్గా కనబడదు. అరే జర అడ్జస్ట్ చేసుకోవాలి సాబ్, ఏసీ సడన్ గా ఖరాబ్ అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? వీడియో అంటావా? గది క్యాసెట్ ఇచ్చిన అడగాలి, గది పని చేయకపోతే మా తప్ప ఎట్లయితుంది? మా తప్పు కాదు. ఒక్కటి కాదయ్యా, మూడు సార్లు పంక్చర్ చేసి బస్ ఆపావు, పైగా ఎక్స్ట్రా లగేజ్ చేశారు మా ప్రాణానికి. అరే పంక్చర్ అయిన దానికి నేనేం చేయాలి సాబ్? ఈ రోడ్డు కట్ట ఉన్నాయి, ఇక లగేజ్ అంటావా? తప్పదు, గది లేకపోతే మనమేడున్నాం సార్. తప్పదు సార్, మా టైం అంతా వేస్ట్ చేశారు. హాయిగా ఆర్టీసీ బస్ లో వెళ్ళినా బాగుండేది. గట్లనా? మరి పోరాదు, మీ సేవలో మేమున్నామని బోర్డులు పెట్టుకున్నారు కదా. అరే సాబ్, గడబడకాయకు 7 గంటల బస్ కదులుతుంది, మీ ఊరు చేర్చే పూచి మాది. సరేనా? అరే గడబడకాయకు సాబ్, బయట బయట. రే ఇంకా 7 గంట అంట, నడిచి వెళ్ళినా బాగుండేది, ఈ పాటికి ఊరు చేరేవాళ్ళం. ఫ్లాట్ బాగా కట్టిస్తానన్నారు, ఫినిషింగ్ సరిగా లేదు, మేకులు కొడితే ఇటుకలు ఊడి అవతల వాడి ముఖం కనబడుతోంది. ఏంది మీ ఉద్దేశం? ఏంది మీ ఉద్దేశం అంట? ఆడొచ్చి గోడలు మేకులు కొడుతుంటే వంకులు పోతున్నాయి, ఇరిగిపోతున్నాయని ఆడంటాడు. నువ్వేమో మేకులు కొడుతుంటే ఇటుకలు ఊడిపోతున్నాయి, గోడలు పడిపోతున్నాయి నువ్వు అంటావు. ఎట్టాగా మీతో సచ్చేది? ఎట్టా మీతో సచ్చేది? మీరు ఇచ్చిన డబ్బులతో తాజ్ మహల్ ఏమైనా కట్టియాలా? మరి గోడలకేసిన రంగులు మనిషి ఆనుకుంటే చాలు, బట్టలకు ఒంటికి అతుక్కుపోతుంది. అంటే ఏంది అర్థం? ఏంది అర్థం? గోడలు రంగు ఉందనే కదా, అది ఉండబట్టే కదా నీ సొక్కలు ఇంత తలతలాడుతున్నాయి. అది లేకపోతే అది కావాలి, ఇది కావాలన్నా ప్యాను తిండ్రో. మరి కిటికీల సంగతి ఏంటండి? యో, నువ్వు నాతో కావాల్సి గొడవ పెట్టుకోవడానికి వచ్చినావా? నాకు తెలిసా నువ్వు కావాల్సి గొడవ పెట్టుకోవడానికి వచ్చినావు. నువ్వు ఫ్లాట్ కట్టే నాటికి ఏం చెప్పినావు? ఏం చెప్పినావంట? గాలి బాగా రావాలని అడగలేదా? అవును. మరి అందుకే నీ కిటికీలు పెట్టింది, ఇప్పుడు గాలి బాగా వస్తుందా లేదా నీకో? వస్తుంది వస్తుంది, గాలితో పాటు వర్షం కూడా వస్తుంది. మరి మున్సిపల్ వాటర్ కనెక్షన్ పరిస్థితి ఏంటండి? లిఫ్ట్ పెట్టిస్తానని 8 నెలలు అవుతుంది, ఇంతవరకు దాన్ని ఊసేలేదు. ఏ మీరు డబ్బులు ఇచ్చిన నాటికి ఇప్పటికీ ధరలు పెరిగిపోయినాయి, అందుకని మన బడ్జెట్ లో కుదరదు. కావాలంటే మీరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ మీరు ఇచ్చుకోండి, మన వల్ల కాదు. లిఫ్ట్ అంటావా? నువ్వు వచ్చిన నాటికి ఇప్పటికీ ఎట్ట ఉన్నావు? నీ హెల్త్ దృష్టిలో పెట్టుకుని అలా పెట్టకుండా ఉండేది, పోవయా? అంత మా కర్మ. ఈ విషయం మీద ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ చట్టం పనిలోకి ఎవరెవరు రారు చూడండి. వాణిజ్యపరమైన అవసరాలకు వస్తువులు కొనుగోలు చేసిన వాళ్ళు కానీ, అవే వస్తువులు మళ్ళీ అమ్మిన వాళ్ళు కానీ ఈ చట్టం పరిధిలోకి రారండి. ఉదాహరణకు ఒక జెరాక్స్ మిషన్ ఒక వ్యక్తి లాభార్జన దృక్పథంతో ఖరీదు చేసినప్పుడు అందులో ఏదైనా సేవాలోపం కనిపిస్తే దాని విషయం అతను ప్రశ్నించడానికి వీలులేదు, మరి ఈ ఫోరంలో కేసు పెట్టడానికి వీలేదు. కానీ ఒక వ్యక్తి స్వయం ఉపాధి కింద జెరాక్స్ మిషన్ ఖరీదు చేసినప్పుడు అందులో ఏదైనా సేవాలోపం కనిపిస్తే తప్పకుండా అతను ఈ పరిధి కింద వస్తాడు. అలాంటి వ్యక్తి ఈ ఫోరంలో అర్జీ పెట్టుకోవచ్చు, దాన్ని మేము పరిశీలించేటువంటి మరియు పరిష్కరించేటువంటి హక్కు మాకు ఉందండి. ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే సేవలు కానీ కొంత డబ్బును వెచ్చించి మనం పొందినప్పుడు, ఆ వస్తువుని ఉపయోగించుకున్నప్పుడు, వినియోగించుకున్నప్పుడు, అలా వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా వినియోగదారుల కింద వస్తారు. ఇలాంటి వినియోగదారులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు న్యాయం చేకూర్చుకునేందుకు ఫోరం ఉంది, ఆ ఫోరం పరిధిలోకి వీళ్ళందరూ వినియోగదారులందరూ వస్తారు. వినియోగదారుల రక్షణ పరిధిలోకి ఎవరైతే కొనుగోలు చేస్తారో వస్తువులు కానీ సేవలు కానీ వారంతా కూడా వినియోగదారు రక్షణ చట్టం పరిధిలోకి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే ఈ నాణ్యత ధరలు కొలతలు విటలు చాలా మోసపోతారు వినియోగదారులు. అంచేత ఎవరైతే వస్తువులు కొనడం కానీ సేవలను కొనడం కానీ చేస్తారో వారంతా కూడా వినియోగదారు చట్టపరిధిలోకి వచ్చి వస్తారు. వారికి మార్కెట్లో కూడా బాధలు పడడం వల్ల ఈ చట్టం కింద
జిల్లా ఫారమ్స్ కానీ స్టేట్ ఫారం కానీ వెళ్ళి వాళ్ళు అప్పీల్ చేసుకుని వారి కష్ట నష్టాలని తీసుకునే మార్గం కనిపిస్తుంది గవర్నమెంట్ చేసిన ఈ ఫారమ్స్ వల్ల. వినియోగదారులకు ఇంకా సరైన అవగాహన రాలేదంటారు, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏమిటి? చాలా వరకు మన దేశంలో చదువుకొని వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఎక్కువగా గ్రామ ప్రాంతాల్లో లేదా మురికివాడల్లో ఉన్న ప్రజలకి ఇంతవరకు కూడా ఇప్పటికీ కూడా అంటే వినియోగదారుల రక్షణ చట్టం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇది ఒక చట్టం ఉంది, మనం ఇలా మోసపోతాం ఈ విషయాల్లో, ఆ మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి, లేదా మోసపోయినప్పుడు మనం నష్టపోయినప్పుడు ఆ నష్టపరిహారం ఎలా పొందొచ్చు అనే విషయాలు తెలియదు. ఇంతవరకు వారికి సరైన అవగాహన లేదు. చదువుకున్న వాళ్ళలోనేమో మనం ఎందుకు రిస్క్ ఫేస్ చేయటం అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేయటం అవుతుంది. చదువుకున్న వాళ్ళలోనేమో ఈ విషయం మీద అవగాహన లేక దాన్ని పట్టించుకోకపోవటం జరుగుతుంది. కాబట్టి ఇంకా మారుమూల ప్రాంతాల్లోనూ లేదా ఈ చదువుకొని మురికివాడల్లోని ప్రజలకి ఈ విషయాల గురించి సరైన అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉందండి. కల్తీలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఈ తూకాలు చూసేటప్పుడు ఈ రాళ్ళు ఈ గవర్నమెంట్ ముద్రేసిన రాళ్ళు కాకుండా వేరే మామూలు రాళ్ళు ఎక్కువగా ఇలాంటివి సంతల్లో జరుగుతుంటాయి. మామూలు రాళ్ళు పెట్టి ఇది అరకిలో రాయి, ఇది పావు కిలో అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని మనం తెలుసుకుని అలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలి. షాపుల్లో మనం వస్తువులు తీసుకుంటూ ఉంటాము ఏవైనా కానీ, అవి కొని ఇలా జోగినప్పుడు తూచినప్పుడు అనేక రకంగా మోసాలు చేస్తూ ఉంటారు మనకి. ఇలాంటి ఈ త్రాసులో ఇందులో మనకి తూచే వస్తువులు పోసినప్పుడు ఇలా చాలా స్పీడ్గా పోసేస్తారు. చాలా స్పీడ్గా పోసేసినప్పుడు ఇది ఇలా పోసేసినప్పుడు మనకి అరకిలో వేసి ఇటు అరకిలో రాయి పెడతారు. చాలా స్పీడ్గా పోసేసరికి ఇది ఒక్కసారి ఇలా దిగిపోతుంది. అలా దిగిపోగానే ఇలా తీసేసి మనకి ఇలా పోసేస్తాడనమాట. అలా పోసినప్పుడు ఏమవుతుంది, ఇంకా తక్కువ వస్తుంది మనకి, ఈ అరకిలో రాయి కంటే తక్కువ వస్తుంది. ఇలా కిందకి వంగగానే అది మళ్ళీ వెనక్కి రాకుండానే తీసేసి ఇలా పోసేస్తాడు మనకి. పోసేసినప్పుడు మనకి తెలియదు ఎంత తేడా వచ్చిందో, మనం ఎంత నష్టపోతున్నామో తెలియదు అనమాట. అందుకని మనకి అనుమానం రాగానే మళ్ళీ చూసి ఇమ్మని చెప్పి అడగటంలో తప్పు లేదు, అడిగే హక్కు కూడా మనకు ఉంటుంది. ఈ రాళ్లలో చాలా మోసాలు ఉంటూ ఉంటాయి. ఈ రాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ వాళ్ళ చేత ముద్ర వేయించుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు చూసి ఈ రాళ్ళు మంచివేనా కాదా అని చూసి ముద్ర వేస్తారు. అలాంటి రాళ్ళు మాత్రమే ఉపయోగించాలి. అలా రాళ్ళు ఉపయోగించకపోతే అది కూడా నేరం అవుతుంది. అలాంటి రాళ్ళు ఉపయోగించినప్పుడు మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఈ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఈ రాళ్ళు అడుగున మైనం పెడుతూ ఉంటారు బరువు కలిసి రావటానికి. ఇంకానేమో ఇది గ్రైండ్ చేయించేసి రాయి సన్నబడిపోతుంది, అప్పుడు ఈ వెయిట్ తగ్గిపోతుంది అన్నమాట. దాని మూలంగా మనకి ఈ తూకంలో తేడా వస్తుంది. అట్లాగే ఈ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, మిల్లీగ్రామ్స్ అవి, ఇవి ఎక్కువగా బంగారానికి ఉపయోగిస్తూ ఉంటారు. బంగారం చూసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. మామూలుగా ఎక్కువ పల్లెటూళ్ళలో వాళ్ళు ఇవి ఉపయోగించకుండా ఏవో చిన్న చిన్నవి పూసలో ఏవో వేసి తూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి తూకంలో చాలా తేడా వస్తుంది. ఇవన్నీ కూడా మనం గమనించి కొనుక్కోవటం నేర్చుకోవాలి. కిరసన్ కొలిచేటప్పుడు ఎలా మోసం చేస్తారో తెలుసుకుందాం. కిరసనాయిలు కొలిచేటప్పుడు ఎక్కువగా ఆ పైపుకి చాలా కిందకి పెడతాడు. ఇది కిందకి పెట్టినప్పుడు సగం పైన నురుగొచ్చేస్తుంది. సగం పైన నురిగే ఉండేసరికి మన కిరసనాయిలు చాలా తక్కువ వచ్చేస్తుంది. అలాగే పట్టిన తర్వాత కూడా చాలా స్పీడ్కి ఇలా పోసేస్తాడు, ఇలా లేపేస్తాడు. అలా లేపేసినప్పుడు ఇంకా కొంత కిరసనాయిలు ఇందులో మిగిలిపోతుంది. గబగబా పోసేటప్పుడు అది మనం గమనించము, అలా మనకి తక్కువ వస్తుంది. అట్లాగే కాకుండా ఈ కిరసనాయిల పాత్ర ఈ అడుగు భాగం ఉంటుంది. ఈ అడుగు భాగం ఈ భాగం ఉన్న రేకుని వాడు ఇక్కడ కాకుండా కోసేసి ఇంకా పైకి పెట్టేస్తాడు, ఇంకా ఇక్కడికి పెట్టేస్తాడు. మనకి మామూలుగా ఇక్కడ వరకు కవర్ అయినట్టు ఉంటుంది, కానీ ఈ అడుగు మనం ఎంతవరకు ఉందో తెలియదు. అలా కూడా మోసం చేసి మనకి తక్కువ వచ్చేటట్టు జరగటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని మనం కిరసనాయిలు తీసుకునేటప్పుడు కొలిచివేటప్పుడు చూసుకుని జాగ్రత్త పడాలి. పాలు కొలిచేటప్పుడు నూనె కొలిచేటప్పుడు ఆ పాత్రల్లో మోసం ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కొలతల పాత్రలు. ఇవి పాలు కానీ మంచి నూనె కానీ కొలిచేటప్పుడు ఇవి వాడతారు. మామూలుగా పాలు అమ్మేవాళ్ళు ఈ నూనె అమ్మేవాళ్ళు ఈ పాత్రల్ని తీసుకోకపోతే, ఇలాంటి పాత్రలు వాడకపోతే అది నేరం అవుతుంది. అలాగే ఇందులో కూడా పాలు కొలిచేటప్పుడు నిండా కొలవరు, దీనిలో కూడా నురుగుంటూ ఉంటుంది.
పోసేటప్పుడు కూడా వాటికి మళ్ళీనే కిరసనాయిలు పోసినట్టే చాలా స్పీడ్గా పోసేస్తారు. ఇలా పెద్ద పాత్రలో ముంచుతారు, ఇలా పోసేస్తారు. ఇలా పోసినప్పుడు స్పీడ్గా పోసేసినప్పుడు ఇందులో ఉండటం జరుగుతుంది. అలా మనకి తగ్గుతాయి అన్నమాట, పాలు తగ్గుతాయి. అట్లాగే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర కొన్న పాత్రలకి వీళ్ళు ఈ పైన దీన్ని సైజ్ చేసేసి అరగదీసేసి సైజ్ చేసి తగ్గించడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మనం గమనించి చూసుకోవాలి. మనకు ఏమాత్రం కొంచెం తగ్గినట్టు అనుమానం వచ్చినా కూడా మనం లీగల్ మెట్రాలజీ శాఖ వాళ్ళకి రిపోర్ట్ చేయటం ఖచ్చితంగా తెలుసుకోవాలి.